మీ వర్క్ ప్రోగ్రెస్ రికార్డ్ నా దగ్గర ఉంది, మీరు ఎంత పని చేశారో నా దగ్గర రికార్డ్ ఉంది, మీరు ఎంత పని చేస్తున్నారో కూడా నా దగ్గర ఉంది. నేను గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి వచ్చాను, దాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. దీనికన్నా ముందు మనం చర్చించాల్సింది కొంత ఉంది గోపి గారు. నాకు తెలిసి గుడాల గోపి గారు అంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తి, మనసులో ఏది పెట్టుకోకుండా దాచుకోకుండా మాట్లాడుకునే వ్యక్తి, కష్టమైన నష్టమైన మొహం మీద చెప్పే వ్యక్తి, అది కెమెరా సాక్షిగా అయినా కెమెరా వెనుకలైనా. అవునా కదా? ఎస్, అంతే. నేను ఏదన్నా మాట్లాడితే ఎస్ ఇది అవుతుందంటే అవుతుంది, అవదంటే అవ్వదు. ప్రత్యర్థులు ఆరోపణ కావచ్చు, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు. నేను వాటిని ప్రశ్నలుగా చేసి మీ ముందుకు పెడతాను. వ్యాపార రంగంలో మీరు చెప్పినట్లుగానే 2019లో యూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ పాలిటిక్స్. దాని గురించి ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఇసుక మాఫియా లేదంటే కొన్ని అరాచక శక్తులకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు మిమ్మల్ని పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా తీసుకువచ్చారు అని ప్రత్యర్థులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఏంటి, నిజంగా మీ వెనుక ఇసుక మాఫియా ఉందా? ప్రత్యర్థులు ఎన్నో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, అవన్నీ వాస్తవాలేనా? ఎవరో ఏదో మాట్లాడతారు, ఏదో చెప్తారు. రాజకీయ ఎత్తుగడలో వారి మీద నేను నా మీద వారు బురద చల్లుకుంటున్నారు. ఆ బురదలన్నీ వాస్తవాలే అయితే, వాళ్ళు మాట్లాడేవన్నీ వాస్తవాలే అయితే ఇది వాస్తవం. ఇప్పుడు ఏది వాస్తవం అవాస్తవం అనేది ప్రజలు గమనించట్లేదు అంటారా? ఓకే, గమనిస్తారు ఖచ్చితంగా. గమనిస్తలేదు, ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా. ప్రజలు ఏదైతే రామానాయుడు గారు నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పిన వ్యక్తి, ఏదైతే పాలకొల్లు టిడ్కో హౌసెస్ ఉన్నాయో, పాలకొల్లు టిడ్కో హౌసెస్లో పొజిషన్ మీకు చెప్పొచ్చా? పాలకొల్లు టిడ్కో హౌసెస్ పొజిషన్ ఇది 69 ఎకరాల చిల్లర రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో అప్పుడు ఎక్వైర్ చేయడం జరిగింది. దాన్ని 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని ప్లాట్స్ మేము సైట్ల కింద విడగొట్టి సైట్లు ఇద్దాం, 50 గజాలు కానీ సైట్లు ఇద్దామని మా రాజశేఖర రెడ్డి గారు ఆశ కలది. దాన్ని టిడ్కో హౌసెస్ అని చెప్పేసి ప్లాన్ చేసి, ఆ రోజున జరిగిన ఈ 2014లో ఏదైతే ఈ టిడ్కో హౌసెస్ అనే కార్యక్రమం పెట్టారో, ఈ స్కామ్ చంద్రబాబు నాయుడు, ఈ స్కామ్ చంద్రబాబు నాయుడు పెట్టిన హౌసెస్ ఏంట్రా అంటే, ఇది 100,000 రూపాయలు ఆ రోజునే తీసుకోవడం, 25,000 రూపాయలు ఎమ్మెల్యే అవ్వచ్చు లేకపోతే వాళ్ళ అనుచరులు అవ్వచ్చు, 25,000 ఇల్లు ఇస్తే 25,000 తీసుకోవడం. ఈ 125,000 ఈ దేనికి కట్టారు? దేనికి కట్ల, ఏదైతే టిడ్కో హౌసెస్ ఉన్నాయో మొత్తం టోటల్గా 300 చేంజ్ ప్రాజెక్ట్, అది కోట్ల ప్రాజెక్టు, దానికి 100 క్రోర్స్ ఎంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది అప్పుడు వాళ్ళ టైంలో. మిగిలినది 100 కొంత బ్యాలెన్స్ ఇచ్చారు, మిగతాదంతా కూడా ఇప్పుడు మా గవర్నమెంట్, ఆల్రెడీ మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 60 బిల్డింగ్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసాం పబ్లిక్కి అని పాలకొల్లు వరకు చెప్తున్నాను మీకు. 60 బిల్డింగ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే 1856 ప్లాట్స్, ఈ 1856 ప్లాట్స్కి 13-14 కోట్ల రూపాయలు మేము టిడ్కో హౌసెస్ చెల్లించాం. ఓకే, అంటే ఒక ప్లాట్ వచ్చి 450 గజాలు అడుగులు 450 అడుగులు ఎస్ఎఫ్టీ, ఒక ఫ్లాట్ వచ్చి 450 అడుగులు ఎస్ఎఫ్టీకి ఆ రోజే 100,000 రూపాయలు వసూలు చేసి, ఆ రోజు 125,000 వసూలు చేసి, ఈరోజు 300,000 రూపాయలు దీనికి కట్టడం జరిగింది. ఇది బ్యాంకులో లోన్ తెచ్చేశారు. ఎవరు తెచ్చారు? చంద్రబాబు నాయుడు లోన్ తీసేసుకున్నాడు. ఓకే, అప్పుడే తీసేసుకున్నాడు, వీళ్ళకి పట్టా ఇచ్చేసి లోన్ తీసేసుకున్నాడు. ఈ 125,000కి 3-4.5 లక్షలు అంటే గజ అడుక్కి 1,000 రూపాయలు చొప్పున ఈ అమాయక ప్రజల దగ్గర అప్పుడే దోసేయడం జరిగింది. ఏదైతే స్కిల్ స్కామ్లో జైల్లో ఉన్నాడో చంద్రబాబు నాయుడు అదే వ్యక్తి, 450,000 రూపాయలు ఆ రోజునే దోసేశాడు. ఓకే, అంటే ఆ రోజునే వీళ్ళు బిల్డింగ్ ఇచ్చిన 2014లో కాస్ట్ ఆఫ్ వ్యూ 800 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మనం ఏదైతే గవర్నమెంటు మనకు మనం ఇచ్చామో, మనం ఏదైతే ప్రజలకు మనం ఇచ్చామని చెప్తున్నారో, ఓకే, దాని నిమిత్తం అప్పుడే వీళ్ళు లబ్ధి పొందారు, అప్పుడే వీళ్ళ లాభంతో తీసుకున్నారు, అది పైగా దాని డబ్బు కట్ల,
దాని డబ్బు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇప్పుడు కట్టి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆల్రెడీ 60 బిల్డింగ్స్ ఏర్పాటు చేసాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రేపు జరగబోయే దాంట్లో రేపు డిసెంబర్ కల్లా ఇంకొక 60 బిల్డింగ్స్ ఏర్పాటు చేస్తాం. మొత్తం టోటల్గా అవి 7200 ఫ్లాట్స్. 60 బిల్డింగ్స్ అంటే మళ్ళీ ఇంకొక 1800 అంటే 3500 హౌసెస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా కాపరానికి అనుగుణంగా లేని ఫ్లాట్స్. ఓకే, అందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే రిటర్న్ వాటర్ బ్యాకింగ్ వాటర్ వెళ్ళేది లేదు, దానికి సంపు కట్టాలి. ఆ టిడ్కో వాళ్ళు సంపు కట్టాల. సంపు ఇప్పుడు ఆల్రెడీ మనం శాంక్షన్ చేస్తున్నాం. దానికి రిటర్న్ అవుట్ సైడ్ వాటర్ వెళ్ళేది లేదు, మళ్ళీ రీసైక్లింగ్ చేసి ఆ వాటర్ను మనం బయటికి పంపించాలి. అంతేగాని డైరెక్ట్గా వాటర్ వెళ్ళే మార్గం లేదు. అంటే అక్కడ ఎంత మైనస్ అనేది చెప్తున్నాను. కన్స్ట్రక్షన్లో అన్ని లోపాలు. కన్స్ట్రక్షన్ గోడ అంటే వాటర్ గోడ మధ్యలోంచి వాటర్ వచ్చేసి ఫ్లాట్స్కి వచ్చేస్తుంది. అంటే ఏదైతే 3 లక్షల 4 లక్షల 50 వేల రూపాయలకి పెట్టి మనం ప్రజలకు ఇచ్చామని చెప్తున్నామో ఓకే, అది కూడా మోసపూరితం. అంటే కాంట్రాక్ట్ మోసపూరితం, చంద్రబాబు నాయుడు మోసపూరితం, రామానాయుడు మోసపూరితం, వీళ్ళంతా స్కామే కదా. ఇది కూడా ఒక స్కామే. ఈ ఫ్లాట్స్ ఇవ్వడం ఈరోజు అక్కడికి వెళ్తే టిడ్కో వాళ్ళు రోడ్డు క్లియర్ అవ్వాల, అన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఆ వర్క్స్ అన్ని చేసి మన లైట్స్ అన్నీ వేయించి అక్కడ చెత్త అంతా క్లియర్ చేయించి నేను వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేసాం. ఎంత చేసినా అక్కడ ఎంత చేసినా ఏదో ఒక లోపమే.